మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మెదక్ మండలం మాచవరంలోని ఇంట్లో అధికారులు తనిఖీ చేస్తున్నారు. నర్సాపూర్ మండలం చిప్పల తొట్టిలో మూర్తి అనే రైతుకు చెందిన 112 ఎకరాలకు ఎన్ఓసి ఇవ్వటానికి ఎకరాకు 100,000 రూపాయల చొప్పున మొత్తం 12 లక్షలు లంచం డిమాండ్ చేశారు అడిషనల్ కలెక్టర్ నగేష్. దీంతో లంచం ఇచ్చేందుకు ఒప్పుకున్న రైతు ఏసీబీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో అడిషనల్ కలెక్టర్ నగేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అడిషనల్ కలెక్టర్ నగేష్ కు చెందిన నర్సాపూర్, చిలిపిచేడుతో పాటు కోంపల్లిలోని ఫామ్ హౌస్ లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. కోంపల్లి ఫామ్ హౌస్ కు మెదక్ అడిషనల్ కలెక్టర్ భార్యను తీసుకెళ్లి ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. అయితే ప్రాథమికంగా రాష్ట్ర వ్యాప్తంగా నగేష్ కు 12 చోట్ల ఆస్తులున్నట్లు గుర్తించారు అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రెహానా, మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 12 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీకి ఒక రైతు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఈ ఉదయం నుంచి సంచలనం సృష్టిస్తుంది. ఒక అడిషనల్ కలెక్టరే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టడంతో జిల్లా వ్యాప్తంగా ఇటు రెవెన్యూ వర్గాల్లో కావచ్చు, ఇటు ప్రభుత్వ శాఖల్లో కూడా సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. దాదాపు ఈ 12 లక్షల రూపాయల లంచం కూడా నర్సాపూర్ మండలం చిప్పలతుర్తి గ్రామంలో 112 ఎకరాల ల్యాండ్ కు సంబంధించి ఎన్ఓసి ఇవ్వడానికి కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం డిమాండ్ చేశారు. దీంతో ఈ రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ ఫిర్యాదు తీసుకొని ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన మెదక్ లోని మాచవరంలో ఒక్కసారిగా ఇంటిపైన దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ దాడుల్లో ఈ అంటే ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు 40 లక్షల రూపాయలు ఇప్పుడు తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు అధికారులు. దానిపైన ఇంకా అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా 12 లక్షల సంబంధించినటువంటి లంచంలో డిమాండ్ చేయడం, దాంతో పాటు గతంలో కూడా జరిగినటువంటి ఈ రెవెన్యూ సిబ్బంది, మిగతా రెవెన్యూ సిబ్బంది కూడా తన ఏజెంట్లుగా మార్చుకొని ఎక్కడెక్కడైతే లంచాలు తీసుకున్నారో వాటన్నిటిపైన పూర్తి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో ఏదైతే హైదరాబాద్ లోని గచ్చిబోళ్ళు ఆయన ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఆయనకు బోయిన్పల్లిలో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన లాకర్లను కూడా సోదాలు జరుగుతున్నాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు సంబంధించిన ఆస్తులు 12 చోట్ల ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగుతుందని ఏసీబీ డిఎస్పీ ప్రస్తుతం మీడియాకు తెలిపినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇటు ఈ మెదక్ జిల్లా కలెక్టర్ గతంలో కూడా ఇలాంటి చాలా ఆరోపణలు ఉన్నాయంటూ కూడా రైతుల నుంచి కంప్లైంట్స్ వచ్చాయంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ రోజు ఏకకాలంగా ఆయన ఇంట్లో తో పాటు ఆయన ఫామ్ హౌస్ లో కూడా ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన భార్యను కూడా విచారించినట్టు కూడా చెప్తున్నారు. ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు ప్రస్తుతం రెవెన్యూ అధికారులు. సాయంత్రం వరకు అంటే ప్రస్తుతం ఏసీబీ ఏదైతే దాడి చేసినప్పుడు మాచవరంలోని ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నగేష్ ఆయన్ని సాయంత్రం వరకు విచారణ చేపట్టిన తర్వాతనే అదుపులోకి తీసుకుంటామంటూ కూడా ఏసీబీ డీఎస్పీ తెలిపినటువంటి పరిస్థితి ఉంది. రహానా, ఓకే శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మెదక్ మండలం మాచవరంలోని ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నర్సాపూర్ మండలం చిప్పల తొట్టిలో మూర్తి అనే రైతుకు చెందిన 112 ఎకరాలకు ఎన్ఓసి ఇవ్వటానికి ఎకరాకు 100,000 రూపాయల చొప్పున మొత్తం 12 లక్షలు లంచం డిమాండ్ చేశారు అడిషనల్ కలెక్టర్ నగేష్. దీంతో లంచం ఇచ్చేందుకు ఒప్పుకున్న రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అడిషనల్ కలెక్టర్ నగేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అడిషనల్ కలెక్టర్ నగేష్ కు చెందిన నర్సాపూర్, చిలిపిచేడుతో పాటు కోంపల్లిలోని ఫామ్ హౌస్ లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. కొంపల్లి ఫామ్ హౌస్ కు మెదక్ అడిషనల్ కలెక్టర్ భార్యను తీసుకెళ్లి ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. అయితే ప్రాథమికంగా రాష్ట్ర వ్యాప్తంగా నగేష్ కు 12 చోట్ల ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. చిప్పలతుర్తి విలేజ్ నర్సాపూర్ మండల్ అక్కడ ఉంది. ఈ 112 ఎకరాలకి వాడికి ఒక ఎన్ఓసి అవసరం వచ్చింది. ఆ ఎన్ఓసి గురించి జేసీ గారిని అప్రోచ్ అయితే ఎకరాన్ని 100,000 రూపాయలు చెప్పిన 112 లక్షలు 12 లక్షలు లంచంగా ఇస్తే మీకు ఎన్ఓసి ఇస్తామని జేసీ గారు చెప్పారు. జేసీ నగేష్ గారు చెప్పడం వల్ల ఆయన మాకు ఒక ఫిర్యాదు అందుకోవడం వల్ల మీకు కేసు రిజిస్టర్ చేసి కోర్టు వారాలు కూడా తీసుకున్నాం. ఏదన్నా తీసుకుని ఈరోజు సక్సెస్ చేస్తున్నాం. పలు చోట్ల ఇంకా రెవెన్యూ సిబ్బంది చాలామంది ఉన్నారు ఇందులో.
వాళ్ళ ఇళ్లలో కూడా సెర్చ్ చేస్తున్నాము. అయితే ఈ సెర్చెస్లో చాలా వరకు చాలా డాక్యుమెంట్లు మాకు దొరికినాయి. ఇంకా సెర్చెస్ జరుపుతూ ఉన్నాము. ఈరోజు సాయంత్రం వరకు కూడా సెర్చెస్ నడుస్తూ ఉంటాయి. ఈరోజు సాయంత్రం వరకు చాలా వరకు మొత్తం కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు ఇంకా ఎవిడెన్స్ ఇంకా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇంకా దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. 100 రూపాయలు పైన ఉన్నది నగదు. ఇంకా మేము చూస్తున్నాం. ఇంకా ఇన్ఫర్మేషన్ ఒకటి ఉందని తెలిసింది బోయినపల్లిలో. దాని గురించి కూడా మేము తెలుసుకుంటున్నాం. బోయినపల్లి అక్కడ బోయినపల్లిలో ఉందని తెలిసింది కాబట్టి అక్కడ కూడా లాకర్ ఉందా లేదా, ఉంటే అక్కడ బోయినపల్లిలో లాకర్ కూడా చెక్ చేస్తాం. దాని కొరకే సార్ ఇక్కడే ఉన్నాడు అని చేసి గారు ఫ్యామిలీ లాకర్ చెకింగ్ గురించి మేము హైదరాబాద్ వెళ్ళాము. నేను సార్ చూడాను ఇంకా సిఐలు అందువల్ల యాక్షన్ తీసుకోండి అని బాధితులు డిమాండ్ అది కంప్లైంట్ చేశాడు. పని కాదు చేస్తాము. దీంతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు వేరే వాళ్ళు రెవెన్యూ సిబ్బంది, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇంకా దాడులు జరుగుతున్నాయి, ఏకకాలం జరుగుతున్నాయి. 5 ఎకర్స్ అయితే మొత్తం 12 చోట్ల జరుగుతున్నాయి చోటలు. మొత్తం రెవెన్యూ సిబ్బంది జరుగుతుంది 12 చోట్ల కలెక్టర్ కూడా ఉన్నాయి. అంటే దీనికి సంబంధించిన ఫైళ్లు, ఈ ల్యాండ్ సంబంధించిన ఫైళ్లు ఉంటే అక్కడ కలెక్టర్ కూడా మెసేజ్ చేస్తాం. 12 చోట్ల జరుగుతుంది.